తగల పెట్టండి సార్ నిరంజన్ గారు ఇక నిన్న మ్యాచ్ అయితే రాజస్థాన్తో ఓడిపోయినాం ఇక వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయినాం ఇదంతా చూస్తుంటే మా మీద ఎవరో కుట్రలు చేస్తానని అనిపిస్తుంది నాకైతే షార్క్ మామకు ఎవరో వడనోళ్ళకి ఇదంతా చేస్తాను లేకుంటే దబ్బా పిచ్ మీద ఎవరైనా పాయకాన్లు గడిగిన షీపుడితో ఓడతారా చెప్పుర్రి ఇక పాయకాన్లు గడిగిన షీపుడితో నిన్ను ఓడిచిండ్లు అంత గబ్బు రేగింది ఇక గబ్బుల మేమైతే ఆడలేకపోయినాం ఇక మా గిల్ మామకేమో గిలగిల కొట్టుకున్నా కూడా ఫామ్ రానంటాంది బురదలవన్నది నేను రానుపో అంటాంది ఇక ఈ మోర్గన్ గన్ అయితే ఇక వేలట్లేదు లోడింగ్ చేయడం మర్చిపోయినా ఈ సీజన్లో ఇక అందుకే ఈ మోర్గన్ గన్ అయితే ఇక వేలట్లే ఇక మా రసల్కి ఎవరో మందు కలిపిన మక్కపేలాలు పెట్టిండ్లు ఇక ఈ బుక్కిండు ఇక రసల్ మామ అయితే ఇక చక్కగా ఆడట్లేడు ఇక మందు కక్కియడానికైతే ఇక షారుక్ మామును దినేష్ కార్తిక్ మామ అయితే పోయిర్రు ఇక అది కాక ఇక నిన్న నేను 0 సినిమా చూసిన మా షారుక్ మామది అందుకే ఇక 0 కొట్టిన ఇక నీ ముందే చెప్పిన గా రాజస్థాన్ వాళ్ళేమో అరుంధతి జయజమ్మని నోవుకుంటాను ఇక మనం రంగస్థల రంగమ్మతను నోవుకుందామన్నా ఇక మా రసల్ గాడు వడనియలే ఇక గాడు అన్నాడు వాళ్ళు అరుంధతి జయజమ్మని నోవుకుంటే మనం అఘోర పశుపతిని నోవుకుందాం అన్నారు ఏమైంది చివరకు జయజమ్మే గెలిచింది ఇక నెక్స్ట్ మ్యాచ్లోకి ఇట్లా కానీ ఇక మంచి దేవుణ్ణి అయితే నోవుకుంటాం ఇక మళ్ళీ ఫామ్లోకి వస్తాం ఇక మిగిలిన మ్యాచ్లన్నీ గెలుస్తాం అబ్బా ఇక సరే ఇంకా పోయేస్తా